మన బాగా ఫీల్ అయ్యిందంట లోకేష్ నన్ను పాప అంటారా అని అమ్మా క్షమించండి మీ కోరిక మేరకు మిమ్మల్ని జబర్దస్త్ అంటే అని పిలుస్తాను ఒక మహిళ మంత్రి ఉంది ఈ జబర్దస్త్ అంటే నాకు చెప్పింది నాకు చీర గాజులు పెట్టానని చెప్పింది అంటే చీర గాజులు కట్టుకునే చేతగానలా చెప్పమ్మా జబర్దస్త్ అంటే చీర గాజులు కట్టుకునే చేతగానలా వచ్చానమ్మా నగరికి పంపించు మీ చీర గాజులు మా అక్క చెల్లెలు పెద్దమ్మలకు పెట్టి వాళ్ళ కాళ్ళ నేను మొక్కుతా అదే మేము మహిళలకు ఇచ్చే గౌరవం ఇక్కడ అందరిని అడుగుతున్నా నగరి ప్రజలను అడుగుతున్నా జబర్దస్త్ అంటే నగరికి రాకుండా ఉండాల పరిస్థితి ఏంటి జబర్దస్త్ అంటే నగరికి రాకుండా ఉండాల ప్రజల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి జబర్దస్త్ అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిందండి బెంజ్ కారు ఊరూరికి ఒక విల్ల ఆమె చెప్పులు పట్టుకుని తిరిగేదానికి ఒక గవర్నమెంట్ అధికారి కూడా వచ్చాడు చూసారా వీడియో ఈమె బీచ్ లో అట్లా నడుస్తుంటే వెనకాల అధికారులు ఇచ్చారు చెప్పులు ఇలా పట్టుకుని నడుస్తున్నాడు జబర్దస్త్ ఆంటీ అంటాడు అంటే జబర్దస్త్ లో యాక్ట్ చేస్తున్నాను కాబట్టి జబర్దస్త్ ఆంటీ అన్నామంటే మరి మీ అమ్మ మీ పెళ్ళం పాలు అమ్ముతోంది హెరిటేజ్ లో మరి ఏమనాలి హెరిటేజ్ ఆంటీ హెరిటేజ్ పాప అని అనాలా కానీ నేను అనను ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళని అనకూడదనే సంస్కారం నాకుంది కానీ నీకు లేదు నీ తండ్రి నీ తల్లి నీకు అది నేర్పించలేదు ఈరోజు నా నియోజకవర్గానికి వచ్చి నువ్వు మాట్లాడిన మాటలు నా అన్నల్ని నా భర్తని నువ్వు మాట్లాడవు ఈరోజు నా కోసం తమ జీవితాన్ని త్యాగం చేసి నేను హీరోయిన్గా అంటే 91లో ఎంటర్ అయిన నుంచి ఈ రోజటి వరకు దాదాపుగా 30 సంవత్సరాలు నాకు అండగా నిలబడుతూ నన్ను సక్సెస్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న వాళ్ళు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడితే పళ్ళు రాలిపోతాయని కూడా లోకేష్కి హెచ్చరిస్తున్నారు నువ్వు ఒక పక్కనేమో ఎర్రచందనం దొంగ ఒక పక్కనేమో ఇసుక దొంగ మధ్యలో నువ్వు మీరా అవినీతి గురించి మాట్లాడుతున్నారు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ మీ తెలుగుదేశం పార్టీ నాయకులు మీ తండ్రి చంద్రబాబు నాయుడు నీ పక్కన ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళని పెట్టుకొని మీరు మమ్మల్ని మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి ఈరోజు సూటిగా లోకేష్ కి నేను సవాల్ విసురుతున్నా నీది అవినీతి సొమ్మ నాది అవినీతి సొమ్మ అని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి నీ కుటుంబ సంపాదన మీద నా కుటుంబ సంపాదన మీద సిబిఐ ఎంక్వైరీ వేద్దాం దమ్ముందా నీకు ఉంటే వేయటానికి రెడీగా ఉన్నాం వేయించుకుంటావా